హలో వ్యూయర్స్, వెల్కమ్ టు కంప్యూటర్ సడ్డా. కంప్యూటర్ సడ్డా .com అనే వెబ్సైట్ను ఓపెన్ చేసి మీరు చూస్తున్న వీడియోనే కాకుండా అదే కోర్సుకు సంబంధించిన నోట్స్, షార్ట్ కట్ కీస్, అబ్రివియేషన్స్, క్విజ్ ఇలా కంప్లీట్గా వెబ్సైట్లో నేర్చుకోవచ్చండి. అలానే కంప్యూటర్ సడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా లేటెస్ట్ వీడియోస్ని మీ మెయిల్లో పొందొచ్చు. హలో వ్యూయర్స్, టాలీలో ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే టీడీఎస్ ట్యాక్స్ గురించి ఇప్పుడు మనం నేర్చుకుందామండి. ఈ టీడీఎస్ అంటే ఏంటంటే ట్యాక్స్ డిటెక్టెడ్ సోర్స్. అసలు ఈ ట్యాక్స్ అనేది ఎవరికి అప్లై అవుతుంది, ఎందుకు అప్లై అవుతుందంటే ఈ ట్యాక్స్ అనేది శాలరీ బేస్ మీద అప్లై అవుతుందండి. ఒక పర్సన్ తీసుకునే శాలరీ అమౌంట్ను బట్టి ఈ ట్యాక్స్ అనేది అప్లై అవుతుందండి. ఇది ఎలా చెప్పుకోవచ్చు అంటే ఒక పర్సన్ శాలరీ అనేది 39,000 వరకు ట్యాక్స్ అనేది అప్లై అవ్వదు. ఎప్పుడైతే 39,000 దాటిందో, ఈ 40,000 కావచ్చు, 45 కావచ్చు, 1,00,000 కావచ్చు, అప్పుడు ఈ ట్యాక్స్ అనేది అప్లై అవుతుంది. ఇది మినిమం 20% ఈ ట్యాక్స్ అనేది అప్లై అవుతుందండి. మరి వీటికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే చూడండి, ఈ స్టెప్ ఒకసారి చూడండి. శాలరీ పేడ్ టు అనూష 55,000. తన శాలరీ 55 అంటే 39,000 ఎబోనే ఉంది కదండి. సో ఈ అనూష అనే పర్సన్కి టీడీఎస్ అనేది అప్లై అవుతుంది. ఓకే, ఇక్కడ వీటిని లెడ్జర్లో చేసేటప్పుడు ఎలా చేస్తామంటే శాలరీ పేడ్, ఇది పేమెంట్ కాబట్టి ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వేస్తాం. అలానే ఇది పేమెంట్ కాబట్టి అనూష అనే పర్సన్ని సండ్రీ క్రెడిటర్ కింద నోట్ చేస్తాం. అసలు ఈ ట్యాక్స్కి సంబంధించి అకౌంట్స్ మొత్తం ఏ విధంగా ఎంట్రీస్ చేయాలి, లెడ్జర్స్ కానీ అండ్ సెట్టింగ్ కానీ ఏ విధంగా ఇవ్వాలి అనేది మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నామండి. మరి ఈ టాపిక్ నేర్చుకోవాలంటే ఎగ్జాంపుల్గా ఒక ప్రాబ్లం కావాలి కదా. మరి ఈ టాపిక్ గురించి ఆల్రెడీ నేను ప్రాబ్లమ్స్ ఇచ్చానండి, అందులో ఫస్ట్ ప్రాబ్లం అనేది మనం చేద్దామండి. ఓకే, ప్రాబ్లం ఓపెన్ చేశారు కదా, అందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మిస్టర్ రమేష్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 5,00,000. ఓకే, మిస్టర్ రమేష్ అనే పర్సన్ ఓనర్ కాబట్టి అతని నేమ్నే కంపెనీ నేమ్గా క్రియేట్ చేద్దామండి. కంపెనీ నేమ్ క్రియేట్ అవ్వాలంటే కీబోర్డ్లో ఆల్ట్ F3 ప్రెస్ చేయండి. ఇక్కడ క్రియేట్ కంపెనీ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మిస్టర్ రమేష్ ఎంటర్. అడ్రస్ వచ్చి ఇక్కడ గుంటూరు, అలానే స్టేట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ ఇచ్చేసి ఇలా పిన్కోడ్ నెంబరు, టెలిఫోన్ నెంబరు ఇవేమి ఇవ్వకుండా డైరెక్ట్గా కీబోర్డ్లో Ctrl+A ప్రెస్ చేయండి. కంపెనీ నేమ్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఓకే, కంపెనీ నేమ్ క్రియేట్ అయిన తర్వాత మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ టీడీఎస్, ఈ ట్యాక్స్కి సంబంధించి సెట్టింగ్ అనేది చేయాలండి. సెట్టింగ్ చేయాలంటే కీబోర్డ్లో F11 ప్రెస్ చేయండి. దీని తర్వాత కీబోర్డ్లో F3 ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి చూడండి రైట్ సైడ్లో ఎనేబుల్ టీడీఎస్ ట్యాక్స్ డిటెక్టెడ్ ఎట్ సోర్స్, దీన్ని ఎస్లో పెట్టుకోండి. వై అని టైప్ చేసి ఎంటర్, యాక్సెప్ట్ ఎస్ఆర్ నో. ఈ విధంగా సెట్టింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎస్కేప్ కొట్టండి. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే లెడ్జర్స్. లెడ్జర్స్లోకి వెళ్ళాలంటే గేట్వే ఆఫ్ టాలీలో అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళండి. అలానే లెడ్జర్స్ అనే ఆప్షన్లో ప్రెస్ చేయండి. ఇక్కడ సింగిల్ లెడ్జర్స్ అంటే ట్యాక్సెస్ మొత్తం మనం లెడ్జర్స్ అన్ని సింగిల్లోనే ఇవ్వాలండి. ఈ సింగిల్ లెడ్జర్లో క్రియేట్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ 1x1 లెడ్జర్ నేమ్ అండర్ అది ఏ గ్రూప్ కింద వస్తుంది అనేది మెన్షన్ చేద్దామండి. ఫస్ట్ మిస్టర్ రమేష్ ఎవరండి, క్యాపిటల్ అకౌంట్. ఇలా డైరెక్ట్ ప్రతిసారి ఎంటర్ కొట్టకుండా కీబోర్డ్లో Ctrl+A ప్రెస్ చేయండి అన్నమాట, డైరెక్ట్గా మీకు క్రియేట్ అవుతుంది లెడ్జర్. అలానే క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ HDFC బ్యాంక్, బ్యాంక్ నేమ్ వచ్చిందండి HDFC, ఇది బ్యాంక్ అకౌంట్, Ctrl+A. అలానే రెంట్ పెయిడ్ త్రూ బ్యాంక్, రెంట్ పెయిడ్ అండి, రెంట్ పెయిడ్, ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అలానే శాలరీ పెయిడ్ టు సుజాత 47,000 విత్ టీడీఎస్ అప్లై. చూడండి ఈ ప్రాబ్లంలో అంటే ఈ టాపిక్ సంబంధించిన మెయిన్ స్టెప్ అండి శాలరీ పెయిడ్. ఇది చేద్దామండి ముందు, శాలరీ పెయిడ్ ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఆల్రెడీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లోనే ఉందండి. ఓకే, మరి దీనికి మనం టీడీఎస్ అనేది అప్లై చేయాలి కాబట్టి ఇక్కడ పర్టికులర్గా ఈ టీడీఎస్ అప్లికేబుల్ అని ఉంది కదా, అది నోలో ఉందండి, ఎస్లో పెట్టుకోండి. వై అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఇక్కడ మీకు డిఫాల్ట్ నేచర్ ఆఫ్ పేమెంట్ ఒక బాక్స్ ఓపెన్ అయింది కదా. ఇక్కడ మనకి రైట్ సైడ్లో లిస్ట్ ఆఫ్ టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్ ఉన్నాయండి. ఇక్కడ మీరు ఏం తీసుకుంటారంటే ఫీజ్ ఫర్ ప్రొఫెషనల్ ఆర్ టెక్నికల్ సర్వీసెస్, దీన్ని సెలక్షన్ చేయండి. లేదా డైరెక్ట్గా FEE టైప్ చేయండి, ఆటోమేటిక్గా స్టార్టింగ్ వన్నేనండి, ఫీ ఫర్ ప్రొఫెషనల్ ఆర్ టెక్నికల్ సర్వీసెస్, దీన్ని సెలక్షన్ చేయండి. ఓకే, ఎంటర్, యాక్సెప్ట్, ఎస్ ఆర్ నో
అంటారు. అలానే చూడండి, శాలరీ పేడ్ టు సుజాత, సుజాత అనే పర్సన్కి శాలరీ పే చేశాం కాబట్టి సుజాత లెడ్జర్ నేము. తను ఎవరండి? సండ్రీ క్రెడిటర్. సెలక్షన్ చేయండి, ఎంటర్ ఎంటర్. తను కూడా టీడీఎస్ డిటెక్టబుల్ కాబట్టి, అంటే డిటెక్ట్ చేస్తాం కదా తన శాలరీలో నుంచి, ఇక్కడ కూడా వైఎన్ టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఇక్కడ మనకు కూడా లిస్ట్ ఆఫ్ డిటెక్టెడ్ టైప్స్ అని ఉన్నాయండి. ఇక్కడ మనం బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ దీన్ని సెలక్షన్ చేయండి. సెలక్షన్ చేసి ఎంటర్, యాక్సెప్ట్, ఎస్ ఆర్ నో. ఈ విధంగా అంటే పర్టికులర్గా నేమ్ మెన్షన్ అయినప్పుడు బాడీ ఆఫ్ ఇండివిజువల్ శాలరీ పెయిడ్కి ఫీ ఫర్ ప్రొఫెషనల్ అండ్ టెక్నికల్ సర్వీసెస్ దాన్ని సెలక్షన్ చేయండి. అలానే నెక్స్ట్ అయిపోయిందండి పెట్టి ఇన్కమ్. పెట్టి ఇన్కమ్ ఇదేందండి? ఇండైరెక్ట్ ఇన్కమ్. యాక్సెప్ట్, ఎస్ ఆర్ నో. అలానే నెక్స్ట్ స్టెప్ శాలరీ పెయిడ్ టు మనోహర్. ఆల్రెడీ శాలరీ పెయిడ్ అనేది లెడ్జర్ ఇచ్చాం కదండి, కానీ మనోహర్ అనే పర్సన్ ఇవ్వలేదు. సో మనోహర్ ఎంటర్ ఎంటర్. తను ఎవరు? సండ్రీ క్రెడిటర్. సెలక్షన్ చేయండి, ఎంటర్. ఇక్కడ టీడీఎస్ డిటెక్టబుల్ వైఎన్ టైప్ చేసి ఎంటర్, అంటే ఎస్లో పెట్టుకోండి. ఇక్కడ వాళ్ళది బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ సెలక్షన్ చేయండి. యాక్సెప్ట్, ఎస్ ఆర్ నో. దీని తర్వాత క్యాష్ విత్ డ్రా ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. బ్యాంక్ నేమ్ ఇచ్చాం కదా ఆల్రెడీ. డొనేషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్. డొనేషన్ రిసీవ్డ్, డొనేషన్ రిసీవ్డ్, ఇది ఇండైరెక్ట్ ఇన్కమ్. దీన్ని సెలక్షన్ చేయండి, ఇండైరెక్ట్ ఇన్కమ్. ఎంటర్, యాక్సెప్ట్, ఎస్ ఆర్ నో. అలానే ఇప్పుడు మనం ఏ టాపిక్ చెప్పుకుంటున్నాం, అంటే ఏ ట్యాక్స్ గురించి చెప్పుకుంటున్నాం, టీడీఎస్, దాన్ని కూడా లెడ్జర్ చేయాలి కదా. ఓకే, టీడీఎస్ లెడ్జర్ నేము అండర్. ఇది డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కామనే, ప్రతి ట్యాక్స్కి అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కింద ఇస్తారండి. ఎంటర్, టీడీఎస్ అప్లై చేయండి ఇక్కడ. ఎంటర్, ఇక్కడ ఫీ ఫర్ ప్రొఫెషనల్, ఫీ ఫర్ ప్రొఫెషనల్ ఆర్ టెక్నికల్ సర్వీసెస్. ఎంటర్ ఎంటర్. యాక్సెప్ట్, ఎస్ ఆర్ నో. ఇంకేమైనా ఉన్నాయా లెడ్జర్ చేయాల్సినవి? ఇంకేం లేవు కదా. ఓకే, ఎస్కేప్ కొట్టండి. ఎస్కేప్ ఎస్కేప్. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటండి, ఓచరింగ్ చేయాలి కాబట్టి ట్రాన్సాక్షన్లో అకౌంటింగ్ ఓచర్స్ దాన్ని సెలక్షన్ చేయండి. ఇప్పుడు వన్ బై వన్ ప్రాబ్లంలో ఉన్న విధంగా వాల్యూతో సహా ఎంట్రీస్ చేద్దామండి. ఫస్ట్ వన్ మిస్టర్ రమేష్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 5 lakhs. ఇది రిసీవ్ చేసుకుంటున్నాడు కాబట్టి రిసిప్ట్ అండి, షార్ట్ కట్ F6. ఓకే, క్యాష్ రూపంలోనే కదా. ఎంటర్, ఎవరండి? మిస్టర్ రమేష్. ఎంతండి? 5 lakhs. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇంటూ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇది కాంట్రా F4, డిపాజిట్ విత్డ్రా వస్తే కాంట్రా అండి. F4 దేనిలో డిపాజిట్ చేస్తున్నారు? బ్యాంక్లో కాబట్టి ఇక్కడ పైన బ్యాంక్ నేమ్ ఇవ్వండి, ముందు అకౌంట్లోకి, బ్యాంక్ అకౌంట్లో కదండి వెళ్తుంది. ఇక్కడ క్యాష్ ఎంతండి? 75,000. నెక్స్ట్ రెంట్ పెయిడ్ త్రూ బ్యాంక్. ఇది పేమెంట్ కాబట్టి F5. త్రూ బ్యాంక్ అన్నాం కాబట్టి స్పేస్ బార్ ఇచ్చి ఇక్కడ బ్యాంక్ నేమ్ ఇవ్వండి. రెంట్ పెయిడ్ ఎంత అండి? 15,000. నెక్స్ట్ ఈ ప్రాబ్లంలో ఈ టాపిక్ సంబంధించి మెయిన్ స్టెప్ వచ్చింది చూడండి, శాలరీ పెయిడ్ టు సుజాత 47. జనరల్గా ఏంటంటే ఇది పేమెంట్ F5లో వేస్తాం, కానీ పర్టికులర్గా నేమ్ కూడా ఉందండి. ఇది ఇప్పుడు మనం జనరల్ ఎంట్రీస్లో వేయాలి. ఎలా అంటే జనరల్ ఎంట్రీస్కి షార్ట్ కట్ ఏంది? F7. దాన్ని సెలక్షన్ చేయండి. ఇక్కడ ఫస్ట్ బై దగ్గర శాలరీ పెయిడ్ సెలక్షన్ చేయండి. ఎంత శాలరీ పే చేస్తుంది? 47,000. ఎంటర్ ఎంటర్. ఇక్కడ 2 అని టైప్ చేయండి, భయం ఉంది, 2 అని టైప్ చేయండి, రీప్లేస్ చేయండి. ఎంటర్. ఎవరికండి? సుజాతకి. సుజాత పర్టికులర్గా నేమ్ సెలక్షన్ చేయండి. ఎంటర్ 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 ఎంటర్. ఆటోమేటిక్గా ట్యాక్స్, ఆ టీడీఎస్ ట్యాక్స్ అమౌంట్ అనేది తీసేసుకుని చూడండి, మన పర్టికులర్గా టైప్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఎంటర్ ఎంటర్ ఎంటర్. చూడండి ఎంటర్. ఇక్కడ 2 దగ్గర ఇక్కడ ఏమి ఇవ్వాలి? టీడీఎస్ కదండి, టీడీఎస్ సెలక్షన్ చేయండి. అదొకటే ఉండిద్ది, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆటోమేటిక్గా డిఫాల్ట్గా అదే సెలక్షన్ అయిద్దండి. టీడీఎస్ యాక్సెప్ట్, ఎస్ ఆర్ నో. ఈ విధంగా అంటే ఏంది, ఇక్కడ 3 times ఇవ్వాలండి. ఫస్ట్ శాలరీ పేడు, దాని కింద సుజాత అండ్ టీడీఎస్, ఈ విధంగా అప్లై చేయాలండి. టీడీఎస్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు శాలరీ పెయిడ్ అండ్ సుజాత అనే పర్సన్కి లెడ్జర్లో ఆల్రెడీ టీడీఎస్ అనేది అప్లై చేశారు కాబట్టి ఆటోమేటిక్గా ఆ వాల్యూ అనేది తీసేసుకునేది, అంటే కటింగ్ అనేది జరిగిపోతుంది. ఎంటర్. అలా జనరల్గా ఎంట్రీస్ చేసిన తర్వాత పేమెంట్ చేయాలండి, టీడీఎస్ పేమెంట్ చేయాలి. పేమెంట్కి షార్ట్ కట్ F5.
అకౌంట్ క్యాష్ రూపంలోనే ఇక్కడ టీడీఎస్ ఇవ్వండి, ఎంటర్ ఎంటర్. ఆటోమేటిక్గా టీడీఎస్ అమౌంట్ అనేది తీసేసుకునిద్ది, యాక్సెప్ట్ ఎస్ఆర్ నువ్వు. అలానే నెక్స్ట్ వన్ వచ్చి పెట్టి ఇన్కమ్, ఇది ఇన్కమ్ కాబట్టి ఎఫ్ సిక్స్ క్యాష్ రూపంలోనే కదండి, ఎంటర్ ప్రెస్ చేయండి. పెట్టి ఇన్కమ్ ఎంత అండి? 5200. నెక్స్ట్ శాలరీ పే టు మనోహర్, ఇది కూడా ఈ ట్యాక్స్కి సంబంధించిన స్టెప్పేనండి. ముందు జనరల్ ఎంట్రీ వేద్దామండి, ఎఫ్ సెవెన్. ఓకే, శాలరీ పెయిడ్ ఫస్ట్ వన్ ఎంత పే చేస్తున్నాం? 86,000. ఇక్కడ 2 అని టైప్ చేయండి. ఎవరికండి? మనోహర్కి. సెలక్షన్ చేయండి, ఎంటర్ ఎంటర్. ఆటోమేటిక్గా వాల్యూ తీసేసుకునిద్ది. ఇక్కడ 2 దగ్గర టీడీఎస్ ఎంటర్, యాక్సెప్ట్ ఎస్ఆర్ నో. మరి పేమెంట్ చేయాలి కదా, పేమెంట్కి షార్ట్ కట్ F5. క్యాష్ రూపంలో అండి, టీడీఎస్ ఆటోమేటిక్గా వాల్యూ తీసేసుకునిద్ది, యాక్సెప్ట్ ఎస్ఆర్ నో. అలానే నెక్స్ట్ వన్ వచ్చి క్యాష్ విత్డ్రా ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, విత్డ్రా కాబట్టి ఇది కాంట్రా F4. ఇక్కడ డైరెక్ట్గా క్యాష్ రూపంలో క్యాష్ తీసుకుంటున్న అకౌంటు బ్యాంక్ నేమ్ కింద, ఎంతండి? 35,000. అలానే నెక్స్ట్ వన్ వచ్చి డొనేషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్, ఇది రిసిప్ట్ F6. త్రూ బ్యాంక్ అన్నాం కాబట్టి స్పేస్ బార్ ఇచ్చి హెచ్డిఎఫ్సి. డొనేషన్ రిసీవ్డ్ ఎంతండి? 23,000. యాక్సెప్ట్ ఎస్ఆర్ నో. ఓకే, ఇంకేమైనా అకౌంట్స్ ఉన్నాయో చూడండి, చూసారు కదా. ఓకే, ఇప్పుడు ఎస్కేప్ కొట్టండి. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ చెక్ చేద్దామండి. బ్యాలెన్స్ షీట్లోకి వచ్చి ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే, మనకి ఈ రైట్ సైడ్లో వాల్యూ వచ్చింది కాబట్టి మనకు వచ్చింది లాస్ అండి. ఈ విధంగా వస్తుంది, ప్రతిసారి ప్రాఫిట్ వస్తే బాగోదు కదా, ఈసారి లాస్ వచ్చిందండి. ఈ విధంగా ఈ టీడీఎస్ ట్యాక్స్ అనేది శాలరీ మీద, అంటే ఒక పర్టికులర్గా ఒక పర్సన్ శాలరీ మీద బేస్ అవుతూ డిటెక్ట్ అవుతుందండి. ఓకే వియర్స్.